ఈ బీసీ రోడ్డుకి 40 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకు వస్తే టెండర్లు పెడితే దాన్ని అగ్రిమెంట్ వాల్యూ వచ్చేటప్పటికి 32 కోట్లు అయింది. మిగతావన్నీ ట్యాక్సులు అవి ఇవి ప్రభుత్వం పట్టుకోవడం ఇవన్నీ పోతాయి. 32 కోట్ల రూపాయలు టెండర్ పిలిచారు, టెండర్ పాడారు, టెండర్ పూర్తయిన తర్వాత కాంట్రాక్టర్కి అప్పచెప్పారు. దీనికి శంకుస్థాపన చేశాం. శంకుస్థాపన కూడా ఎవరు చేశారంటే ఆశామాషి వాళ్ళు చేయలేదు. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, బహుశా మరొక మంత్రి కూడా ఉన్నారు, సరే ఏదేమైనా మన ఎంపీ గురుమూర్తి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారు కూడా రావడం జరిగింది రాజ్యసభ ఎంపీ. ఎందుకంటే ఆయన నిధులు కూడా వెంకటగిరిలో డెవలప్మెంట్కి ఇస్తానని చెప్పి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విధంగా ఎంతమంది పెద్దలు వచ్చి బంగారుపేట పిహెచ్సి హై స్కూల్ భవనాలకు దగ్గరగా శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అయింది, పనులు మొదలైనవి, పనులు చేశారు. ఇప్పుడు ఆర్ఎండ్బి అధికారులు చెప్పినట్టు దాదాపు 20 కల్వర్ట్లు కట్టారు, కొంత రోడ్డు వైడనింగ్ చేశారు, కొంత బ్లాక్ టాప్ చేశారు. ఇన్ని విధాలుగా ఈ రోడ్డు చేసిన తర్వాత వాళ్ళ మొదటి బిల్లు ఎంత అయిందంటే 10 కోట్ల రూపాయలు. ఈ 10 కోట్ల రూపాయలు విడుదల చేయండి, మేము మిగిలిన పని కూడా చేస్తాము అని చెప్పి కాంట్రాక్టర్ కోరితే అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు 10 కోట్లు బిల్ చేసి అది పంపించాలని ప్రయత్నం చేశారు. ఈ 10 కోట్ల బిల్లు బహుశా అప్లోడ్ అయిందా లేదా నాకు తెలియదు, అప్లోడ్ కూడా కాలేదు. టోకన్ ఇంకా ఈ గారి దగ్గరే ఉంది, అది బిల్లే అప్లోడ్ కావడం లేదు ప్రభుత్వానికి. మరి 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మన రోడ్డు చేసిన ఆయన బిల్లు 10 కోట్లు ఇస్తే మిగిలిన 40-30 కోట్లు ఇచ్చేస్తాడు. 20 కల్వర్ట్లు పూర్తి చేశాడు, కొంత పని జరిగింది రోడ్డు మీద, కొంత రోడ్డు సైట్స్ బర్నులన్నీ పూర్తి చేశాడు. మరి మిగిలిన 30 కోట్ల రూపాయల పనిలో ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాలి. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఆ నిధులు విడుదలవుతాయో, ఇది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంతో అయ్యేది కాదు, వీళ్ళు నా దగ్గరికి ఈ బిల్లు వచ్చింది మీరు విడుదల చేయండి అని కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పెడితే వాళ్ళు డబ్బిస్తారు. వీళ్ళు బిల్లు అప్లోడ్ చేసుకోలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ పని ఆపేశారు. 10 కోట్ల రూపాయలు ఇస్తే మీరు ఇచ్చిన డబ్బు మళ్ళీ దాని మీదే ఖర్చు పెట్టి నేను ఇంకా రోడ్డు పని పూర్తి చేస్తానయ్యా, చేసే ప్రయత్నం చేస్తాను అతను చెప్పాడని చెప్పి మీ డిఈ గారు ఇక్కడే చెప్తున్నారు మీటింగ్లో. ఎస్సీ గారి ముందే చెప్పారండి అని వాస్తవమే ఉండదు. కానీ ఈ మధ్య పత్రికల్లో ఏమొచ్చిందండి, ఈ రోడ్డు జరిగితే అందరికీ సుఖమైన ప్రయాణం వస్తుందనే రోడ్డు కావాలని కోరుకున్నాను, మీకైనా నాకైనా ఈ అధికారులకైనా. కానీ ఈ రోడ్డు పని జరగకూడదు, జరగొద్దు అని చెప్పి నేను కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇచ్చానని ఒక పెద్ద ఆయన ఒక స్టేట్మెంట్ పత్రికల్లో ఇచ్చినట్టు నేను చూశాను. మరి ఆయనకి ఎవరు చెప్పారో, ఎందుకు చెప్పారో, ఈ అధికారులు ఏమి సలహా ఇచ్చారో నాకు తెలియదు. ఆయన వివరాలన్నా తెప్పించుకొని మాట్లాడుతున్నట్టు తప్పేం లేదు. 40 కోట్ల రూపాయలు దాంట్లో ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను అప్పుడు ఎంపీ గురుమూర్తి గారు ఇందరం తిరిగి ఆ రోడ్డు తెస్తే శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడితే, మొదలు పెట్టిన అతను 10 కోట్లు ఖర్చు పెడితే ఖర్చు పెట్టిన 10 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లు అప్లోడ్ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా మీరు చేసుకుని ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వబడద్దు అని చెప్పి దానికి ఎగనాం పెట్టి ఆ రోడ్డు వేయకపోతే మేము డబ్బులు ఇవ్వలేదు వేయలేమని చెప్తే అవమానం కదా అని. అది మరి పలానా ఆయన చెప్పాడు కాబట్టి రోడ్డు వేయలేదని అంటే కనీసం విజ్ఞత ఉండాలి మనం మాట్లాడేటప్పుడు, ఏ విషయం ఏ విధంగా మాట్లాడాలి.